ఈ దేశంలోనే ఎవరికి లేనటువంటి రాజకీయ అనుభవం నాకన్నా సీనియర్ నాయకుడు ఎవరు లేరు అని చెప్పుకునేటువంటి ఒక వ్యక్తి ఇంత కాలానికి దొంగగా దొరికాడు ఈ రోజు ఇంత కాలానికి ఈ విషయంలో న్యాయం కూడా గెలిచింది అని చెప్పి రాష్ట్ర ప్రజలందరూ కూడా అనుకుంటా ఉన్నారు చాలా సందర్భాల్లో ఈ రకమైనటువంటి స్కామ్స్ విషయంలో ఆయన పేరు బయటికి వచ్చినప్పుడు పార్టీగా మేం గాని అనేక మంది వ్యక్తులు గాని చంద్రబాబు నాయుడు అనేటువంటి వ్యక్తి ఒక స్కిల్డ్ క్రిమినల్ అనేటువంటి మాట అనేక వేదికల మీద గాని అనేక సందర్భాల్లో గాని చెప్పినటువంటి సందర్భాన్ని మీ అందరికీ మరొకసారి గుర్తు చేస్తా ఉన్నా 45 ఏళ్ల రాజకీయ జీవితంలో ఏ రోజు నేను బోనెక్కలేదు ఏ రోజు నన్ను ఎవరు తప్పపట్టలేదు అని చెప్పి గొప్పలు చెప్పుకునేటువంటి వ్యక్తి ఎన్ని నేరాలు చేసినా గోరాలు చేసినా తప్పించుకొని తిరిగినటువంటి చంద్రబాబు నాయుడు ఈ రోజు ఆ కోర్టు బోనెక్కాల్సినటువంటి అవసరం అలాగే ఈ రోజు కటకటాల వెనక్కి వెళ్ళాల్సినటువంటి సందర్భం వచ్చింది అనేటువంటిది కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా చంద్రబాబు నాయుడు అనేటువంటి వ్యక్తి అభినవ వీరప్ప నేను అంటే వీరప్పన్ అడవుల్లో ఉన్నాడు దొరకట్లేదంటే దొంగ కాకుండా మానడు ఈయన దొంగ పనులు చేసి అనేక నేరాలు చేసి అనేక ఘోరాలు చేసి పెద్ద మనిషిగా చలామణి అవుతూ ఒక నాయకుడిగా ఒక రాజకీయ పార్టీని నడుపుతూ అనేక అక్రమాలు అన్యాయాలు చేసినటువంటి వ్యక్తి ఈ రోజు కటకటాల పాలైతే ఏ రకంగా ఆయన చేసినటువంటి పాపాలకి ఆ పాపాలు ఏ రకంగా పండేవి అనేటువంటిది కూడా ఈ రోజు మనం చూస్తా ఉన్నాం ఏ తప్పు చేయనటువంటి వాడిని నీతిమంతుడు అంటారు కానీ ఇన్ని పాపాలు ఇన్ని తప్పులు ఇన్ని నేరాలు ఇన్ని ఘోరాలు ఇన్ని అవినీతి కార్యక్రమాలు ముఖ్యంగా ఈ రోజు మాట్లాడుతున్నటువంటి స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కి సంబంధించి దాదాపు 371 కోట్ల రూపాయల ప్రభుత్వ డబ్బుని కేవలం ఈ 370 కోట్ల రూపాయలు కొట్టేయాలనేటువంటి దానికి ఒక స్కీమును తయారు చేసి ఒక ఎంఓయూని తయారు చేసి ఒక జీవోని ఇచ్చి అప్పనంగా 371 కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల తాలూకా ఆస్తిని కొట్టేసినటువంటి కార్యక్రమం చేసినటువంటి సందర్భాన్ని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ గుర్తు చేస్తా ఉన్నాను